హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ సైట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ మెసేజ్. ఈరోజు వచ్చేసి బోట్ అండ్ స్ట్రీమ్ నుంచి ఒక మంచి లెక్క చెబుతున్నాం. ఏ బోట్ కెన్ కవర్ 297 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ ఫైవ్ అవర్స్ 30 మినిట్స్. ఓకే, ఒక బోట్ అనేది 297 కిలోమీటర్స్ వెళ్తుందంట. ఎంత? 5.5 అవర్స్లో. 5.5 అవర్స్ని మనం ఏం రాసుకోవచ్చు? 5.5 అని రాసుకోవచ్చు. దీన్ని 11/2 అని రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం దీంట్లో పెడితే 11/2 2π ఇంటూ అవుతుంది. మొత్తం ఎంత? 297 11 ఇంటూ 2. ఓకే, ఇది వస్తుంది. ఇదేంటిది డౌన్ స్ట్రీమ్ అన్నాడు కాబట్టి, ఏంటి ఇక్కడ వి ప్లస్ ఎస్. వి అంటే బోట్ యొక్క వేగము, ఎస్ అంటే స్ట్రీమ్ యొక్క వేగము. ఈ రెండు కలిస్తేనే ఇక్కడ అవుతుంది. ఎంత? 54 కేఎంపిహెచ్ అనేది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు? నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇఫ్ ద స్ట్రీమ్ ఈజ్ ఫ్లోయింగ్ విత్ ద స్పీడ్ 50% లెస్ దెన్ ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో కన్నా, స్టిల్ వాటర్లో బోట్ ఎంత ప్రయాణిస్తుందో దానికన్నా 50% తక్కువగా స్ట్రీమ్ వెళ్తుందంట. 50% మనం ఏమి రాసుకోవచ్చు? 1/2 అంటే 2:1. ఇది స్టిల్ వాటర్లో బోట్ యొక్క వేగము, ఇది స్ట్రీమ్ యొక్క వేగము. వి మరియు ఎస్లు ఇక్కడ తెలిసింది, దాని రేషియో ఇక్కడ వాటి మొత్తం తెలిసింది కదా. ఎంత? వి ప్లస్ ఎస్ ఈక్వల్ టు 54. ఇక్కడ వి ప్లస్ ఈక్వల్ టు 3 ఈక్వల్ టు ఎంత? మొత్తం 54 అన్నట్టు. 1 ఈక్వల్ టు 18. ఇప్పుడు మనం దీన్ని 18 తోటి డివైడ్ ఇంటూ చేసినాం అనుకో, ఇది 18 వస్తుంది, ఇది 36 వస్తుంది. మనకు వి స్టిల్ వాటర్లో బోట్ యొక్క వేగం వచ్చేసి 36, స్ట్రీమ్ యొక్క వేగం వచ్చేసి 18. ఇక్కడ ఇది కదా 18 మరియు 36. ఓకే, ఇక్కడ వచ్చింది. మనకి ఏమన్నాడు? 144 కిలోమీటర్లు కవర్ చేయడానికి అప్ స్ట్రీమ్లో ఎంత టైం పడుతుందని అన్నాడు. అప్ స్ట్రీమ్ అంటే వి మైనస్ ఎస్. వి మైనస్ ఎస్ ఎంత? వి ఈక్వల్ టు 38, ఎస్ ఈక్వల్ టు 18. వి మైనస్ ఎస్ ఈక్వల్ టు 18. 18 కేఎంపిహెచ్. ఓకే, ఇది మనకు కేఎంపిహెచ్. డిస్టెన్స్ వచ్చేసి ఎంత? 144. మనకు టైం కావాలి కాబట్టి మనం 144/18 చేసినాం అనుకో, ఇక్కడ టైం అనేది వస్తుంది. ఎంత? 18 అంటే 8 అవర్స్ అనే టైం అయితే మనకు పడుతుంది. చాలా సింపుల్ అండి ఈ లెక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో.